మరి బాలేబాబు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆరోజు వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులేసి అవమానం చేసినప్పుడు మీ నాన్న డెబ్భై నాలుగేళ్ల వయసులో ఎంత కష్టపడి పెరాల్టీకి స్ట్రోక్ వచ్చినా కూడా రాష్ట్రం అంతా పర్యటించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో భారీగా నాకు తెలుసు సాయంత్రం అయ్యేసరికి ఆయన కాళ్ళు నీరొచ్చి నడవలేని పరిస్థితి ఉండేది ఐదు నిమిషాలు నిలబడలేకపోయేవారు అట్లాంటి మనిషిని నన్ను ఆసరా చేసుకొని రాష్ట్రం అంతా పర్యటించి ఎంత అద్భుత విజయము అది ఎవరికైనా సాధ్యమవుతుందా అంత విజయాన్ని ఆయన సాధించి ఒక రికార్డు బ్రేక్ చేశారే రాజకీయ చరిత్రలో నిజంగా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆయన పేరు చెప్పినా ఆంధ్రజాతి పులకరించిపోతుంది ఆయనతో పరిచయం ఉంటే అయితే అదృష్టం అని భావించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఆయన్ను చూశామని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి ఒక మహా వ్యక్తి కడుపును పుట్టారు మీరంతా కూడా కానీ అటువంటి మహానుభావుడు ఎంత చరిత్రను క్రియేట్ చేశాడో మీ అందరికీ తెలుసు కేవలం తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా అధికారానికి తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ఆయన అమలు పరిచినటువంటి పేదల సంక్షేమ పథకాలు ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయో భారతదేశం అంతా కూడా వ్యాపించినాయి అందువల్లనే ఆయన మళ్ళీ అన్ని పార్టీలు యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మరి నేషనల్ ఫ్రంట్ స్థాపించి అన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశంలోనే ఎన్టీఆర్ అంటే ఒక అమోఘమైన అద్భుతమైన పేరుని సృష్టించారు కదా తెలుగువాడు తెలుగు జాతి అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది ఎన్టీఆర్ గారి పేరు గుర్తొస్తుంది అంత మహనీయన కడుపును పుట్టి మీరు ఎందుకు ఇంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నారో దయచేసి మరొక్కసారి నా నా మాటలు సావకాశంగా వినండి మీడియా ద్వారా మన కుటుంబానికి నేను చెప్తున్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ బావ ఇంతవరకు మీకు చెప్పని ఒక్క విషయం నేను ఈరోజు చెప్తా ఉన్నాను మా అయిపోయిన తర్వాత మీ నాన్నగారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేసి చాలా డబ్బు ఇస్తాను ఫారిన్లో మీ అబ్బాయిని అక్కడ చదివించుకొని మీరు అక్కడ సెటిల్ అవ్వండి మీరు వెళ్ళిపోండి మీరు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని చెప్పి ఫోన్ చేశారు లేదో ఒక్కసారి మీరు అడిగి చూడండి బాలయ్య బాబు నేను మీకే చెప్తున్నా మిగిలిన వాళ్ళతో నాకు అంత అనుబంధం లేదు కనుక మీ అడిగి చూడండి ఇది నిజమా కాదని అది కూడా బహుశా మీకు నిజం చెప్పడు ఆ రోజు కూడా మీ నాన్నగారి విషయంలో మీకు ఒక్క నిజం కూడా చెప్పలేదు ఎంతసేపు ఉన్న లక్ష్మీ పార్వతి పదవులోకి వస్తుంది అదేవిధంగా ఆమె ముఖ్యమంత్రిని చేస్తాడు మీ నాన్నగారు పా అధికారం అంతా వాళ్ళకు పోతుంది ఇదే విధమైనటువంటిది మీ చెవుల్లో ఊది ఊది నా మీద ఒక ద్వేషాన్ని మీలో కలగజేశాడు ఏనాడైనా లక్ష్మీ పార్వతి దగ్గర మీ అమ్మస్థానంలో ఉన్నదాన్నే కదా నేను వచ్చి అమ్మ మీరు ఇది నిజమా అని చెప్పి ఆ రోజు మీరు అడిగి ఉంటే నేను వాస్తవం చెప్పుండేదాన్ని బాబు మీరు ఒకసారి వచ్చారు ఆ వైస్రాయ్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు బాబు మీరు నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నేను చెప్పాను బాబు నేను ఏ పదవి కోసం రాలేదు పార్టీలో కూడా కనీసం నేను చిన్న ఇది కూడా తీసు పోస్ట్ కూడా నేను తీసుకోలేదు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు మీ నాన్నగారు మినిస్టర్గా ఆఫర్ ఇచ్చిన నేను తీసుకోలేదు నాకు పదవి వద్దు బాబు ఇదంతా మీ బావాడుతున్న నాటకం దుర్మార్గం మీ నాన్న ప్రైమ్ మినిస్టర్ కాకుండా చేస్తున్నటువంటి ఈ మోసాన్ని మీరు తెలుసుకోండి బాబు అంటే అతను ఏం చేస్తాడు పాపం ఇటు అటు తిరిగాడు చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్కయ్యలు చేశారు ఇదంతా కూడా ఈరోజు చెప్తున్నాను ఇదే భవనమ్మ ఇదే పురంధరీశ్వరి వీళ్ళిద్దరూ కలిసి మరి ఆ అబ్బాయి మనసును మార్చేశారు వాళ్ళు చేసిన దాంట్లో ఆ బాబు అమాయకంగా పడిపోయారు తర్వాత ఆ రోజు తీసుకో అధికారం తీసుకోవటానికి అతను ఆడిన నాటకాలు ఎన్ని రకాల డ్రామాలు మొత్తం మేనేజ్మెంట్ ఎలా కోర్టుల దగ్గర నుంచి తర్వాత మీడియాని అందరినీ ఎలా మేనేజ్ చేశాడు ఆఖ గవర్నర్ కృష్ణకాంత్ గారిని ఇవన్నీ కూడా ఇంత ఓపెన్గా తర్వాత తర్వాత వచ్చినటువంటి ఈ కాలంలో ఈ రహస్యాలన్నీ బయటకు వచ్చినాయిగా మీ నాన్నగారు స్వయంగా చెప్పారుగా జామాత దశమగ్రహ క్యాసెట్ అనే తయారు చేసి ఆ క్యాసెట్లో తన అల్లుడు ఏ విధంగా తను ఇబ్బంది పెట్టాడో ఎంత మోసం చేశాడో అని చెప్పాడుగా ఆ చెప్పినప్పుడైనా మీకు కనువిప్పు లేదా మీ నాన్నగారి మీద మీకు ప్రేమ లేదా ఆయన పడ్డ ఆవేదనకు అసలు ఒక పరిష్కారమే లేదా ఏ బిడ్డైనా సరే తండ్రిని గురించి వేదన పడతారు తండ్రికి అవమానం జరిగితే ఆ తండ్రి పక్కన నిలబడతారు అలాంటిది మీరు ఆ రోజు అంత మహానుభావుడు చరిత్ర సృష్టించిన వాడు వీపీ సింగ్ వీళ్ళందరూ కూడా మీ నాన్నగారి కోసం వాజ్పేయి గారు అద్వానీ వీళ్ళందరూ కూడా పొగిడినటువంటి ఒక మహానాయకుడు జ్ఞాని జైలు సింగ్ అయితే స్వామీజీ అని పిలుచుకున్నటువంటి ఒక అపరూపమైన వ్యక్తిని ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందు అతను చెప్పులేయించిన ఘటన మీకేం అబద్ధాలు చెప్పాడో మాకు తెలియదు మీ బావ అయితే కావచ్చు కానీ మీ నాన్న ఎక్కువ కదా రక్త సంబంధం కదా మీకు జన్మనిచ్చింది ఆయనే కదా మీకు ఆస్తులు ఇచ్చింది ఆయనే కదా మీకు ఒక జీవితం ఈరోజు కూడా ఆయన ఆస్తులతోనే మీరు బతుకుతున్నారు కదా అట్లాంటిది మీ నాన్న చెప్తే మీకు అర్థం కాదా ఇప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఎందుకు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టానంటే ఇప్పటివరకు మీతో సావకాశంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఈరోజు నేను మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను ఏ ఒక్క చిన్న తప్పు కూడా నేను చేయలే కానీ చేయ నేను నిరూపించమని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళుగా నేను మీ బావని వ్యతిరేకించి పోరాడాను డబ్బులు ఇస్తాను లక్షలు కోట్లు ఇస్తాను మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి నాకు ఆయన ప్రలోభ పెట్టినా నేను వదిలి వెళ్ళిపోలేదు మీరు నన్ను ఇంట్లో నుంచి పంపేసినా కూడా అవమానాన్ని భరించాను చేతిలో డబ్బు లేకపోయినా సరే ఒక చిన్న ఇంట్లో ఉన్నాను అనేక కష్టాలు నేను పడ్డాను అయినా నా ఆశయాన్ని నేను వదల్ల మీ నాన్నగారి సిద్ధాంతాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్లా ఆ పార్టీని చేతనైనంతవరకు ఎన్టీఆర్ టీడీపీని నడిపాను చేతిలో డబ్బు లేదు ఇంకా పై మరి క్యాడర్ లేదు ఆ పరిస్థితుల్లో నేను వదిలేశాను అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చాను ఎందుకంటే ఇద్దరం ఒకే ఆశయం కోసం పోరాడుతున్నాము ఆయన ఆయన సొంత పార్టీ మీద ఆయన పోరాడుతున్నారు నేను నా సొంత పార్టీ మీద నేను పోరాడుతున్నాను ఈ విధమైన భావ భావసారూప్యతో నేను ఒక తల్లిలాగా ఆ బిడ్డకు అండగా ఉండాలని చెప్పి నేను రావటం జరిగింది ఈ పార్టీలో అది కూడా మీ భావను వ్యతిరేకించడం కోసమే మీ భావం మీద పోరాటం చేయటం కోసమే ఈ పార్టీలోకి వచ్చాను తప్ప నేను పదవుల కోసం రాలేదు అప్పటి నుంచి ఇప్పటికీ ఒకే మాట మీద నేను నిలబడి ఉన్నాను ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి నేను కేవలం నాలుగు సంవత్సరాలు మా అనుబంధం ఆయనకి నాకు దానికి నేను జీవితం అంతా ఇంత త్యాగం చేసి ఆయన కోసం నిలబడ్డానే కానీ మీరెందుకు ఆయన కోసం ఏం చేశారు ఆయన కోసం ఏ త్యాగం చేశారో మీరు చెప్పండి ఇప్పటికి కూడా ఎందుకు మీరు ఆ దుర్మార్గును నమ్ముతున్నారు ఇది నాకు బాధ కలిగిస్తూ ఉంది నిన్న సంఘటనే మనం చూసుకుంటే నిన్న మీ అక్కగారిని అన్నారు ఎవరో అని చెప్పి అతను చెప్పిన మాటే కదా మీరు ఒక్కసారి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా నిజంగానే ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఒకళ్ళనొకళ్ళు చంద్రబాబుని తిట్టుకుంటారు చంద్రబాబు వర్గం ఏళ్ళను తిడతారు అంతే తప్ప వాళ్ళు ఏనాడైనా ఆడవాళ్ళు జోలిపోయారా బాలయ్య బాబు అదేవిధంగా మీరు మీరు అద్దెకిచ్చినటువంటి భవనం ఎన్బి ఏదో ఉంది దాని పేరు బాలకృష్ణ భవన్ ఏదో ఉంది దాంట్లోనే షర్మిలమ్మ మీద ఎంత అసహ్యంగా పని భయంకరమైనటువంటివి ఇన్ని రకాలుగా ఆమె మీద కామెంట్ చేస్తూ మీ భవనంలోనే ఒక ఆడపడుచు మీద ఏది వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద అన్ని కష్టాలు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది చంద్రబాబు నాయుడు కాదా ఆ రోజు మీ నాన్న మరణానికి కారణం చంద్రబాబు నాయుడు కదా ఇన్ని దుర్మార్గాలకు మూలమైనటువంటి వ్యక్తి మాటలు మీరు ఇంకా ఎందుకు నమ్ముతున్నారనేదే నాకు ఒక ఆవేదన అందుకే ఈరోజు ఇది మాట్లాడుతూ ఉన్నాను అట్లాంటి వాళ్ళ మీద విపరీతంగా ఆడవాళ్ళ మీద నిందలేయటం ప్రారంభించింది ఎవరు చంద్రబాబు కదా ఆ రోజు లక్ష్మీపార్వతి ఏం తప్పు చేసింది ఎన్టీఆర్ భార్య కాదా ఆమె మన వేరేగా వచ్చిన వ్యక్తి కాదుగా చీకటి బతుకులు కాదుగా మాకు లక్షలాది జనం ముందు నా భార్య అని చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇల్లాలని నేను ధర్మబద్ధంగా నడుచుకున్నాను నేను నా భర్త కోసం ఆయన కోసమే నిలబడ్డాను అలాంటి నా తప్పేంటి ఇప్పటికి నేను అదే అడుగుతున్నాను అట్లాంటిది ఎన్నో ఎన్నో రకాల మలిపి నన్ను ఒక దుష్ట శక్తిగా నన్ను ఒక సైతానిగా చూపించి ఎవరికి ఏం చేశారు చివరికి నన్ను కాదు పదవులు నేను కాదుగా ఉంది మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచాడు చివరి క్షణాల్లో ఆయన కన్నీళ్లు మీరు ఎప్పుడైనా చూసారా కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా నా కుటుంబం నా కొడుకులు నా కూతుళ్ళు నా మనవులు మనోరాళ్ళని దుర్మార్గుడు దూరం చేశాడు వాళ్ళైనా నన్ను అర్థం చేసుకోలేదు అతని మాటలే విన్నారు అని చెప్పి మీ నానపడ్డ ఆవేదన ఏ ఒక్క రోజైనా మీ వచ్చిందా బాబు బాలయ్య బాబు ఏ ఒక్క రోజైనా మీరు విన్నారు అసలు ఆయన ఆవేదన ఆయన ఆక్రోశం ఏంటో అలా నిజంగా విన మనస్సుతో విని ఉంటే నాలాగే జీవితం అంతా దుఃఖపడి ఉండేవాళ్ళు ఆ తండ్రి కోసం ఏడ్చేవాళ్ళు ఇంత గొప్ప జీవితం మీకు వచ్చింది అంటే ఆ తండ్రి వల్ల కదా మీకు వచ్చింది ఈరోజు ఇంత పెద్ద నటుడు అయ్యామంటే ఆయన వల్ల కాదా అట్లాంటి తండ్రి దుఃఖాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేనంత ఇదిలోకి నెట్టి అబద్ధాల వలయంలో చుట్టేసి మిమ్మల్ని మిమ్మల్ని ఓ మభ్యపెట్టి ఇప్పటికి కూడా అదే విధంగా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నాడే బాబు నీ కూతుర్ని తన కొడుకు చేసుకున్నాడు అది కూడా ఎంత స్వార్థమో తెలుసు కదా తన కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం అంటే మీరెవరు ఎన్టీఆర్ కొడుకులు ఎవరు కూడా పనికిరారు